హలో సార్, రమేష్ గారు. హలో నాగరాజు గారు. ఆ ప్రీవియస్ వీడియోలో ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మీరు. ఎక్కడెక్కడ ఏ రిసోర్స్ని యూజ్ చేసుకొని మనం వాటిని సోర్స్ కింద తీసుకొచ్చుకొని ఎలా మనల్ని మనం రిఫ్లెక్స్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు అనే దానికి, టెక్నాలజీ పరంగా త్రూ ఏ విధంగా ఉంటుంది అనేది, డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కూడా ఫ్రీగా ఎక్కడెక్కడ దొరికాయో చెప్పేశారు మీరు. సో ఈ వీడియోలో అండి, అంటే మామూలుగా జనరల్ యాప్స్ కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి, ఫాస్ట్గా వర్క్ అవ్వాలి అని అంటే ఎలా అండి? అంటే దాని త్రూ కూడా మనీ అర్న్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ యాప్స్ కానీ వెబ్సైట్ కానీ. సో ఇవి రెండు డెవలప్ చేస్తూ ఫాస్ట్గా డెవలప్ చేస్తూ గ్రో చూడటం ఎలా సార్? యాక్చువల్గా ఏంటి అంటే, ఒకప్పుడు వెబ్సైట్ తయారు చేయాలి అంటే HTML ఐడియా ఉండాలి, CSS ఐడియా ఉండాలి. దాని తర్వాత కొంచెం ఈజీ చేయడం కోసం మనకి వర్డ్ప్రెస్ లాంటివి వచ్చినాయి. వర్డ్ప్రెస్, డ్రూపాలు, జూమ్లో లాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. ఇప్పుడైతే AI టూల్ ఉపయోగించుకొని వితిన్ 3 మినిట్స్ మనం ఒక సైట్ తయారు చేయొచ్చు సార్. ఇప్పుడు నేను మీకోసం ఒక కోర్స్ మీ ముందే ఒక సైట్ డిజైన్ చేసి చూపిస్తాను. అవునా? ఓకే సార్. MIXO సైట్ పేరు సార్. ఇప్పుడు ఈ సైట్లోకి వెళ్ళి ఇవ్వండి, క్రియేట్ న్యూ వెబ్సైట్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది సార్. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఏమని సైట్ కావాలో, ఏ పర్పస్ కావాలో, ఏ ఫీచర్స్తో కావాలో జస్ట్ మనం టైప్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. ఇప్పుడు మనం మీకు వచ్చాక ఏంటంటే, కన్సల్టింగ్కి సంబంధించి, సైకాలజీకి సంబంధించి కన్సల్టింగ్కి ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలి. క్రియేట్ ఏ వెబ్సైట్ ఫర్ సైకాలజీ కన్సల్టెంట్ సర్వీసెస్ విత్ అబౌటర్స్, కాంటాక్టర్స్, బుక్ అపాయింట్మెంట్ ఫీచర్స్ అని చెప్పి జనరేట్ సైట్ అనగానే ఆల్రెడీ స్టార్ట్ చేసింది, డిస్క్రిప్షన్ రాయడం స్టార్ట్ చేసింది, లోగో డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది, ఇమేజెస్ అన్నీ కూడా అదే కలెక్ట్ చేసిద్ది, టెస్టిమోనియల్స్ కూడా మనకి డమ్మీ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా అదే తీసుకొచ్చి ఇవ్వండి, కోడింగ్ రాయడం స్టార్ట్ చేసింది. బాగా ఎంత ఈజీ చేసి పడేసారు సార్. ఇవ్వండి, SEO కూడా, మొబైల్ ఎక్స్పీరియన్స్, అంటే మీకు మొబైల్లో అయితే మొబైల్ లేఅవుట్, డెస్క్టాప్లో అయితే డెస్క్టాప్ లేఅవుట్ వచ్చేలాగా ఫినిషింగ్ టచ్ని సైట్ వచ్చేసింది సార్. బా, ఇదిగోండి ఎలా సార్ అంత ఈజీ యాక్సెస్ సార్? దీన్ని మళ్ళీ మనం ఇవ్వండి సేవ్ అండ్ కస్టమైజ్ అని చెప్పి కూడా వీళ్ళకి ఏ చేంజెస్ కావాలి అంటే కూడా ఆ చేంజెస్ చేసుకోవచ్చు సార్. ఇదిగోండి, ఇక్కడ పెయిడ్ దానిలో ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, వద్దు అనుకుంటే కూడా ఇక్కడ కంటిన్యూ విత్ ఫ్రీ అని చెప్పి ఫ్రీ ప్లాన్తో వీళ్ళు ముందుకెళ్ళచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఏ చేంజెస్ కావాలంటే అది చూడండి, ఇక్కడ టెస్టిమోనియల్స్ ఉన్నాయి, ఏ ఉన్నాయి. ఇదిగోండి, కాల్ టు యాక్షన్ దగ్గర ఈమెయిల్ ఉంది, మనం అక్కడ అపాయింట్మెంట్ కావాలి అపాయింట్మెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా కావాలంటే కూడా వీళ్ళు ఇదిగోండి చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు సార్. టెక్స్ట్ మార్చాలన్నా, ఏ చేంజెస్ కావాలన్నా డైరెక్ట్గా చేసుకోవచ్చు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను సార్, మొబైల్ యాప్ కూడా అంతే. మొబైల్ యాప్ అయితే మీరు ఒక UI డిజైన్ చేయాలి అంటే, మనం ఒక మొబైల్ యాప్ ఏదైనా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ సంబంధించి ఇవాళ రేపు ఎక్కువ, ఒకప్పుడైతే హాస్టల్స్లో వాళ్ళందరూ కూడా మాన్యువల్ ఉండేది, ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ ఏం చేస్తారంటే ఒక యాప్ పెట్టేసేసుకుని ఫీజు కట్టమని అడగరు, ఆటోమేటిక్గా దాని నుంచి యాక్సెస్ ఆగిపోతుంది, ఇంటర్నెట్ ఆగిపోతుంది, ఇవన్నీ కూడా. ఒక లేఅవుట్ కావాలనుకోండి, ఒక పేపర్ మీద గీసేసి నాకు ఏ విధంగా కావాలి అనేది ఒక చిన్న బొమ్మ గీసి ఆ సైట్లో అప్లోడ్ చేస్తే అదే మొత్తం మనకి కోడింగ్ రాసేసి ఇచ్చేస్తాం. బా, మీకు ఇంకా ఎగ్జాంపుల్ సైట్స్ చూపిస్తాను సార్, ఎంత ఎఫెక్టివ్ చేసుకోవచ్చు అంటే ఇదిగోండి. నెక్స్ట్ ఇంకొక సైట్ వచ్చేసరికి గెలీలియో AI అని చెప్పి ఒకటి ఉంది సార్. ఇదిగోండి, ఐడియా టు డిజైన్ ఇన్స్టెంట్. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం టైప్ చేయాలి సార్, కింద నాకు ఏం కావాలో టైప్ చేయాలి. టైప్ చేయగానే వెంటనే ఇదిగోండి మొబైల్లో చూడండి, మొబైల్ యాప్ కావాలి నాకు, ఫేస్బుక్ యాప్ లాగా సెట్టింగ్స్ పేజ్ కావాలనగానే సెట్టింగ్స్ పేజ్ వచ్చింది. ఇదిగోండి, ఇట్లా ఏం కావాలో మనకి టైప్ చేయడం రావాలి అంతే. ఒకసారి కానీ ఇదిగోండి సేమ్ యూట్యూబ్ లాగా నాకు ఒక ఇది కావాలి అంటే కూడా ఈ విధంగా టైప్ చేయాలి చూడండి. ఇదిగోండి, ఆన్ బోర్డింగ్ స్క్రీన్ ఫర్ ఏ డాగ్ వాకింగ్ యాప్. ఇదిగోండి, ఇట్లా మంచి మంచి సైట్స్ ఉన్నాయి సార్ అందుబాటులో. నెక్స్ట్ అలాగే ద బ్రిస్టో అని చెప్పి ఒక సైట్ ఉంది సార్, ద బ్రిస్టో అని చెప్పి ఒక సైట్ ఉంది. దీనిలో కూడా ఏంటంటే కొంచెం మనం కోడింగ్ రిలేటెడ్ ఉంటుంది, దాని ద్వారా ఎటువంటి యాప్ అయినా కూడా వీళ్ళు తయారు చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇంకొక సైటు డ్యూరబుల్ అని చెప్పి ఉంది. ఇవ్వండి మీకు ఎగ్జాంపుల్, నేను టెస్టింగ్ కోసం చేశాను, ఎలక్ట్రీషియన్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇదిగోండి, ఈ సైటు వితిన్ మినిట్స్ అండి, 2-3 నిమిషాలు అంతే. మీరు ఇట్లా సర్వీసెస్ ఎవరికి సైట్ తయారు చేసి, ఈ సైట్ తయారు చేసి 1000 రూపాయలు 2000లో కూడా ఈజీగా చార్జ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకైతే ఇవాళ టైప్ చేసుకుని చేసుకోవడం అనేది తెలియదు, తెలిసినా కూడా ఆ చేంజెస్ ఎలా చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంత హెల్ప్ చేస్తుంది, పూర్తి సైట్ అయితే ఇది ఇచ్చేయట్లా, కొంతవరకు డిజైన్ ఇచ్చింది, ఇక్కడ కంటెంట్ పెట్టడం, ఇమేజెస్ మార్చడం, లోగో, అవన్నీ మనం చేసుకోవాలి. సో ఐడియా ఉండి చేసుకోగలిగే వాళ్ళు చేసుకోగలుగుతారు, చేయలేని వాళ్ళకి మనం చేసి పెట్టించి కూడా ఈ విధంగా మనం చేసి ఇచ్చినందుకు కూడా ఈ 1000 రూపీస్ 2000 రూపీస్ ఒక తీసుకుని కూడా మనం చక్కగా ఒక సైట్ నుంచి ఒక గంట సేపు పనిచేసి హ్యాపీగా ఎంజాయ్ చేసిన అవకాశం ఉంటుంది.
మోర్ హెల్ప్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు సరే డిజైన్ చేసేటప్పుడు, వాళ్ళకి స్పెషల్ క్లాస్ ఉంటుందా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? సరే, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఈ విధంగా వెబ్సైట్స్ తయారు చేయడానికైనా యాప్స్ తయారు చేయడానికైనా ఏ టూల్స్ ఉపయోగించుకుని ఏ విధంగా చేయొచ్చు? ఆల్రెడీ మీకు గతంలో కూడా మనకి యూట్యూబ్ ఒక క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్ వీడియోస్ వితౌట్ ఫేస్ ఏ విధంగా ఏ టూల్స్ ఉపయోగించి చేయొచ్చు అని. అవును, మీకు త్వరలో వాళ్ళ ఎగ్జాంపుల్స్ వాళ్ళ రిజల్ట్స్ కూడా షేర్ చేయబోతా ఉన్నాను. ఎందుకంటే సార్ ఆల్రెడీ వాళ్ళు మొదలుపెట్టిన 4 రోజులైంది, ఒక్కొక్క వీడియో 1 లాక్ వ్యూస్ వెళ్తున్నటువంటి ఛానల్స్ ఈరోజు ఒక పెద్దగా ఉన్నాయి మనకి. షార్ట్స్ ఎస్ అదే ఆ విధంగా మీ దగ్గరకు వచ్చి ఏదైనా సరే నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి మీ ప్లాట్ఫామ్ హెల్ప్ అవుతుందా? ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలి లేదా త్రూ ఏఐ ఏదైనా లెర్న్ చేసుకొని మనం ఏం చేసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళకి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు. అండ్ సాయి రమేష్ గారు ఏ వీడియోస్ చేశారు, ఏం చేశారు, దేని మీద చేశారు అనేటువంటిది కూడా ఒకటి రెండుసార్లు రీచెక్ చేసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. ప్రస్తుతం మొత్తం ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిపోయింది. మీరు బిజినెస్ని ఆన్లైన్లో తీసుకువెళ్ళాలన్నా లేదా మీ బిజినెస్ని ఆన్లైన్ త్రూ నడిపించాలనుకున్నా కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ మా డిజిటల్ మార్కెటింగ్. సో ఆసక్తి కలిగిన వారు సాయి రమేష్ గారితో పాటు కొలాబరేట్ అయ్యి లేదంటే అసోసియేట్ అయ్యి మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకున్నా లేదా మీ బిజినెస్ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొలాబరేట్ చేసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.